కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అల్లనూరు చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చెప్తా ఉన్నారు ఏమని అంటే చాలు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత మాత. మేము భారతీయులం కాదా? నా ఆధార్ కార్డు మీద భారతదేశం అని ఉంటది. నేను చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నప్పుడు మా పాఠశాలలో నేను మేమంతా ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, మేమంతా భారతీయులమని, అన్నదమ్ములాగా కలిసి ఉంటామని. హిందూ ముస్లిం అందరు కూడా సమస్త సబ్బండ సకల వర్గాలన్నీ అన్నదమ్ములాగా చూసుకుంటాం, సోదర భావం ఉంటామని చెప్పి జై హింద్ జై భారత్ అని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేయలేదా? మేము నువ్వే చేసినావా బిడ్డ? నీకు మాత్రమే భారతదేశమా? ఏమన్నా అంటే చాలు జై శ్రీరామ్. ఏ రాముడు రాజ్యం అంటే ఏమంటారు? రామరాజ్యం అంటేనే రైతు రాజ్యం. కాబట్టి నిజంగా మీకు రాముని మీద ప్రేమే ఉంటే ఇలా రైతు రాజ్యానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రాముని పేరిట రాజకీయాలు చేస్తారు మీరు, రాముని పేరిట ఇలా రైతును చంపుతా ఉంటాడు. ప్రతి రైతు కోరుకుంటాడు, ప్రతి రైతు కోరుకుంటాడు. కాబట్టే రైతులందరూ కూడా తన పుట్టిన పిల్లలకు రామలయ్య అని పేరు పెట్టుకుంటారు కదనే. ఇది కూడా సోయలేదా బీజేపీ వాళ్ళకు? రామయ్య అని పెట్టుకుంటాం, రామచంద్ర అని పెట్టుకున్నటువంటి రైతులు రామచంద్ర కాపాడని చెప్పేసి మొక్కుతా ఉంటే చిగ్గుందా బీజేపీ వాళ్ళకు? నేను అడుగుతా ఉన్న దయచేసి ఏ చట్టం రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము ఇలా ఇక్కడ నుంచి